వేరువేరు పదాలుగా అనిపిస్తుంది ఏమిటి కదా ప్రేమ లేదు మనుషుల్లో అసలు ప్రేమ అనేది డ్రామా తప్ప ప్రేమ అనేది లేదు అంతా ఊరికి అవసరాల కొద్దీ ప్రేమ అనే మాటను వాడుతున్నారు అంత బొగస్ అని ఫీల్ అయ్యి మనుషులకు దూరంగా ఎక్కడో మనుషుల్ని వదిలేసి దూరంగా ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఒంటరిగా బతుకుతున్న మౌళి అనే ఆర్టిస్ట్కి ప్రేమ ఎదురైతే అది అర్థమైందా లేదా ఆ కథ ఏంటి ఏం జరిగింది అనేది చివరికి దాకా సినిమా తీసుకెళ్ళిన తర్వాత అతనికి అర్థం ఓహో ఓహో అంటే ఇదే అని అర్థమయిన తర్వాత ఆ మౌళి అనే ఆర్టిస్టు వేసిన చిత్రం వేసిన బొమ్మ లవ్ ఎప్పుడు సంతకం పెట్టని ఏ ఆర్ట్ వేసినా సంతకం పెట్టని మౌళి అనే ఆర్టిస్టు ప్రేమ అనేది అర్థమైన తర్వాత ఒక ఆర్ట్ వేసి దానికి పెట్టే సంతకం మౌళి ఏదైనా మనకి దాచి ఉంటేనే కొంచెం అది ఒక మెమొరబుల్ ఉంటుంది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీ సినిమాలో మెయిన్ పర్టికులర్ హీరోయిన్ నూట్గా చేసి కూడా ఎక్కడ లొకేషన్ అది మేఘాలయ మేఘాలయలో మేఘాలయలో అక్కడ నూట్గా పెట్టి కూడా హీరోయిన్ తోటి కొన్ని షార్ట్స్తో అన్నారు వాటి గురించి అంటే ఎబ్బెట్టుగా ఉండదండి ప్లస్ ఊరికే ఏదో మనం ఒక టెన్షన్ కోసం లేదంటే ఒక ఒక సెక్షువల్ అపీల్ కోసం వాడింది కాదు అంటే ఇప్పుడు మనం ఎంత చెప్పినా మీరు అన్నట్టుగా ట్రైలర్లో ఇదేంటి ఇలా ఉంది అని డౌట్ వచ్చినా మీరు సినిమా చూసినప్పుడు వాడి ప్రపంచంలో వాడొక్కడే బ్రతుకుతున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి వాడి ప్రేమ అంటే ఒక ప్రేమ అనే అమ్మాయి వచ్చిన తర్వాత ప్రేమ రూపంలో అమ్మాయి వచ్చిన తర్వాత ఒక ఎక్కడో కొండా కోణంలో మనిషి అనేవాడు లేని ప్రదేశంలో ఒక వయసులో ఉన్న అందమైన అబ్బాయి అందమైన అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తారు సినిమా ఓకే అందులో నుంచి వచ్చిందే తప్ప ఏదో మనం సినిమాలో కావాలని ఏదో ఒక సెక్షువల్ అప్పల్ కోసం వాడింది అయితే కాదు మేము సినిమా చూసినప్పుడు మీ ట్రైలర్లో కూడా చాలామంది మేము వెళ్ళి ట్రైలర్లు చూపించినప్పుడు మామూలుగా మీరు అన్నట్టుగా అయితే ఆ షార్ట్ వచ్చినప్పుడు అసలు గందరగోళం అయిపోవాలి ఈ పాటికి అసలు మొత్తం గందరగోళం అయిపోవాలి కానీ ఎవ్వరూ దాని గురించి మాట్లాడట్లేదు ఎవరు దాని గురించి అంటే ఓకే అడుగుతున్నారు కొంతమంది వాట్ ఎవరు కానీ ఎక్కడ మీరు గమనిస్తే అది ఆఫ్ అంటే నిజంగానే ఒక అమ్మాయి న్యూడ్గా యాక్ట్ చేసిందనో లేదంటే ఒక అలాంటి ఆ పదజాలం కానీ అలాంటివి ఎక్కడ రాలేదండి సో మీరు ట్రైలర్ చూసినప్పుడు అదొక ఫ్లోలో వెళ్ళిపోయింది వాడు ప్రేమ గురించి ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరే ఉన్నాడు ఏదో అని సరే వీడు ఏదో చెప్తున్నాడు కథ గురించి అనేది మధ్యలో ఒకటి ఒక ఆస్పెక్ట్ లాగా వచ్చింది తప్ప ఎక్కడ ఆఫ్ బీట్గా రాలేదు సో మీరు సినిమా చూసినప్పుడు కూడా మీరు డెఫినెట్గా దాని గురించి అనేది అసలు మాట్లాడరండి అంటే సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏ సందర్భంలో ఎక్కడ ఎందుకు అలా ఉన్నారు ఏంటనేది ఇట్స్ అ వెరీ వెరీ నార్మల్ న్యాచురల్ ఫ్లో వెళ్ళిపోతుందని మన నమ్మకం అదే జరిగింది ఇప్పుడు దాకా ఎందుకంటే సెన్సార్ వాళ్ళు ఇప్పుడు అదే పని మీద ఉన్నారు కదా వాళ్ళు చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏమి అంటే ఇట్ వెంట్ విత్ ద ఫ్లో అంతవరకు చెప్పగలుగుతారు అంటే ఇప్పుడు ఎక్కువ ఇదివరకు నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల క్రితం సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఒక గొప్ప సినిమా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు ప్లస్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వెళ్ళి ఆ సినిమాని రియల్గా చూసేవారు ఇప్పుడు కనీసం మనకి ఏ మన ఏ సినిమా అయినా కనీసం యూబై రావాలని కోరుకున్నారు క్లీన్ న్యూ సర్టిఫికేట్ కోరుకోవట్లే ఎవరు లేకపోతే మీ సినిమా కూడా మీ సర్టిఫికే మీ సినిమాకి వచ్చినట్టు ఏ సర్టిఫికెట్ ఇట్లా అదే ఎక్కువ ఇష్టపడదు ఇంతకు ఆ చేంజ్ అలా చేంజ్ వెళ్ళాలి ఇష్టపడుతున్నారని నేనేం అనుకోవట్లేదండి కాకపోతే ఇప్పుడు వరల్డ్ సినిమాకి ఎక్స్పోజర్ పెరిగింది ఇప్పుడు నెట్ఫ్లిక్స్లు ఓటీటీలు అమెజాన్లు ఆహాలు వచ్చిన తర్వాత కంటెంట్ చూసే విధానం మారింది డెఫినెట్గా ప్లస్ మన రేటింగ్కి వచ్చే వరకు ఏంటంటే మనకి వైలెన్స్ అయినా అడల్ట్ కంటెంట్ అయినా యూబైఏ స్లాష్ ఏనే వస్తుంది సో ఇప్పుడు వేరే కోరుకుంటాము డైరెక్ట్లో కోరుకుంటున్నారు అది తెలియదు నాకు అంటే అంత కోరుకు కావాలని చేస్తుంది అయితే కాదనుకుంటా బట్ ఇప్పుడు వైలెన్స్ పెరిగింది అనుకోండి లేదంటే రేటింగ్ అలా ఉందనో ఏమో మొత్తానికి బట్ నార్మల్ అయ్యింది అది ప్రస్తుతానికి అంతవరకు చెప్తాం నార్మల్ అయింది ఈ సినిమాలు అంటే రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టరా లేకపోతే డ్యూల్ రోల్గా దాచిపెట్టారా ఏం లేదండి వాడు అంటే వాడు వాడి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫస్ట్ ఒక వైల్డ్ యానిమల్గా ఉన్నాడు ఒక ప్రేమ అనేది లేదని నమ్ముతున్నాడు ఒక భయంకరంగా ఉన్నాడు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తోటి ఉన్నాడు వాడు ప్రపంచంలో వాడు ఉన్నాడు దాని తర్వాత ప్రేమ అనేది వాడి దాకా వచ్చిన తర్వాత వాడికి ఎలా అర్థమైంది అది ఆ అర్థం అవ్వక ముందు ఎలాంటి భయంకరమైన ట్రాన్స్ఫర్మేషన్లు వాళ్ళలో జరిగినాయి అనేది కదా సో లుక్ వైజ్గా సంబంధిస్తే రెండు మూడు లుక్లు ఉన్నాయి మూడు లుక్స్ ఉన్నాయి బట్ మోర్ అబౌట్ అంటే మోర్ దెన్ లుక్ ఆర్ గెటప్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ వాడి ట్రాన్స్ఫర్మేషన్ అండి అంటే మీరు చూసినప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత వాడిని అసహించుకుంటాం మనం అంటే కొంచెం కోపం వస్తుంది వాడితో ఇలా ఉన్నాడు వీడి ఏంటంటే తర్వాత వాడు ఎందుకు అలా ఉన్నాడు ఏం జరిగింది వీడికి దేని దేనివల్ల అలా ఉన్నాడు వాడి వాడి బిలీఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థమైన తర్వాత లాస్ట్కి వాడికి అర్థమైంది లేదా వాడి ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత ఇంకా వాడిని మర్చిపోలేము ఎందుకంటే అది అందరికీ ఉంటుందండి ఎక్కడో పాయింట్లో ఇప్పుడు రెగ్యులర్గా మనం ఓకే సినిమా కథ వాడి క్యారెక్టర్ ఏదో చూపించారు ఇది పక్కన పెడితే రియల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ప్రతి మగాడికి ఆర్ ప్రతి ఆడవాళ్ళకి రిలేషన్స్లో ఉన్నప్పుడు కొన్ని యానిమల్ ఇన్స్టింట్స్ బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే నాకు నచ్చినట్టుగానే ఉండాలంటారు లేదా నువ్వు ఇలా ఎందుకున్నావు అని గొడవ పడతారు లేదా నువ్వు నా గురించి మారాలని చెప్తూ ఉంటారు ఇవి రెగ్యులర్గా అందరి లైఫ్లో జరిగేవి అది ఏ వయసులో ఉన్నా పెళ్ళైన వాళ్ళైనా కాకపోయిన వాళ్ళైనా ఎందుకు ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి మధ్యలో అయినా ఎందుకు కూడా దొరుకుతాయి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు మారాలి నా గురించి నాకు నచ్చట్లేదు ఇలాగ ఉంటే నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు అన్న అన్న పాయింట్ వచ్చిన దగ్గర నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఎనీ ఎనీ రిలేషన్ సో ఆ వాటికి ఎక్కువ కనెక్ట్ అవుతారండి ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు ఎవరినైనా మోసం చేస్తారా ఏ అమ్మాయినైనా ఏ అమ్మాయినా మిమ్మల్ని మోసం చేస్తున్నారు రియల్ లైఫ్లో మోసం అనేది చాలా పెద్ద లవ్లో అదే అంటే మోసం అనేది రకరకాలుగా ఉంటుందండి అంటే ఒక చిన్న అబద్ధం చెప్పినా మోసం అనుకుంటే డెఫినెట్గా నేను చేశాను నాకు చేశారు అంటే ఒక అబద్ధం ఉంది దేని గురించి అయినా చెప్పడం లేదంటే పూర్తిగా నిజం చెప్పకపోవడం ఇలాంటివి చాలా జరుగుతాయి మనకి అన్ని రిలేషన్స్లో అలా అయితే జరిగినాయి కానీ మోసం అనేది అంత భయంకరమైన మోసాలు ఏం జరగలేదు నేను ఎప్పుడు చేయలేదు బట్ డెఫినెట్గా పెరుగుతున్నప్పుడు చిన్న రిలేషన్స్లో అబద్ధాలు చెప్పడం లేదంటే మనకి ప్రేమ అనే ఫీలింగు లేదు అని తెలిసిన ఉందని చెప్పడం లేదంటే దాంట్లోంచి బయటికి రావడానికి మనకి పూర్తిగా నిజం చెప్పకపోవడం లాంటివి అయితే డెఫినెట్గా జరిగింది వచ్చి మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీ వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది